ఎక్కడ చూసినా స్టాంప్స్ ఎక్కడ చూసినా వినితే కుటుంబ పాలన మనం చూస్తామన్న శ్రీలంకలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కేవలం కేసీఆర్ వెళ్తున్నది ఉన్న ప్రధాన శాఖలన్నీ కూడా కేసీఆర్ కుటుంబం దగ్గర ఉంది ఆర్థిక శాఖ కేసీఆర్ కుటుంబమే వైద్య శాఖ మైన్స్ శాఖ కేసీఆర్ మున్సిపల్ శాఖ కేసీఆర్ కుటుంబమే చివరకు అనకు మర్చిపోయిన శాఖ చాలా ఆ ఒక మాపేండ్ తీసుకుంటాడు ఇవ్వాలని చెప్పిన వాడు రేపు నుంచి ఎక్సైజ్ శాఖ తీసుకుంటాడు ఎక్సైజ్ శాఖ మంత్రి ఒక్కడుంటే సరిపోతుంది శ్రీలంకలో ఇదే జరిగిందన్నా శ్రీకాంత్ శ్రీలంకలో ఆ ప్రభుత్వం చిప్ప చేతికి ఇచ్చిందన్న ప్రజలకు కుటుంబం రాజ్యం వెళ్తే శ్రీలంక పరిస్థితి ఎట్లుందో ఒక్కసారి ఉంచండి ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా అదే పరిస్థితి అన్న ఒక్కొక్కరి పేరు మీద లక్ష రూపాయల అప్పు వేసిండన్న ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ రోజు వరకు జీతాలు లేవు ప్రభుత్వ ఉద్యోగ జీతాలు లేవు పెన్షన్లు లేవు చిప్ప చేతికిచ్చి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పులమయంగా చేస్తారు నాకే భయం వేస్తుంది వెంటనే ఎన్నికలు రావాలని కోరుకుంటున్న అధికారం కోసం కాదన్న ఈ మూర్ఖత్వ పాలన పోవాలి ఈ పాలన పోవాలి లేకుంటే మనకు బిచ్చ బతుకైతే అని చెప్పి భయంతో ఇవాళ ఎన్నికలు రావాలని కోరుకుంటున్నామన్నా ఇచ్చిన ఏ హామీ నిలబెట్టుకోలే పాలమూరు గడ్డ మీద నాకే బాధ అనిపించింది అన్న పాలమూరు ఎడారి అనుకున్నాం తెలంగాణ రాష్ట్రం ఏర్పడదో పచ్చపట్టి అనుకున్న పాలమూరు రాష్ట్రం పాలమూరు జిల్లా ఇలా పా ఆలంపూర్లో స్టార్ట్ చేసి ఇలా రంగారెడ్డి జిల్లా వచ్చేవారు కూడా సమస్యలతో తల్లడిల్తున్నారు ఎక్కడ వేనా సమస్యలే ఎక్కడ వేనా ఎడారే ఆ ఎడారిలో పాలమూరు ప్రజలు ప్రేమ అభిమానం గల ప్రజలన ఆ ప్రేమ అభిమానమే పాలమూరు ప్రజల కుంభం ముంచిందన్న ఏ రాగతంలో పాలకులు కానీ ఇప్పుడు టిఆర్ఎస్ పాలకులు కానీ కనీసం వాళ్ళని పట్టించుకున్న పాపన్న పోకడంలే మారిందన్న ఆర్డిఎస్ సమస్యతో ఇబ్బంది ఆర్డిఎస్ అదునీరు ఇంకా పేరు వల్ల జీవో 69 వల్ల ఇబ్బంది పడ్డారు జీవో 69 అమలు చేయకపోవడం వల్ల ఇలా అక్కడ రాగా జిల్లా ప్రజలు ఇబ్బంది పడ్డారు నేను వేనప్పుడు హామీ చేసిన పాలమూరుకు భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి ఈ పాలమూరు గడ్డ ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించండి ఆర్డిఎస్ను ఆధునీకరించి ఈ అలంపూర్ నియోజకవర్గాన్ని సశ్యశ్యామనం చేసే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటా అని చెప్పి పాలమూరు గడ్డ మీద హామీ ఇస్తే అలంపూర్ ప్రజలంతా కూడా సంతోషపడ్డారన్న ఇప్పటికైనా విజ్ఞప్తి చేస్తున్న రాష్ట్ర ముఖ్యమంత్రిని సహకరించు పాలమూరు ప్రజల పాపం వట్టి అని వద్దు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్నికలు హామీలు కూర్చేసుకుని కూర్చుంటావు ఆర్డిఎస్ ను అధికరిస్తాను ఆర్డిఎస్ ద్వారా నిలుస్తాను నువ్వు ఇయ్యలేని చాతగాని దద్దమవును మేం చేస్తాం మా నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిందన్న మోడీ గారు హామీ ఇచ్చిరన్న ఏ బండి సంజయ్ నువ్వు హెచ్చరించు రాష్ట్ర ముఖ్యమంత్రికి చాత కాకుంటే ఆర్డిఎస్ ను వదిలీకరించి ఆర్డిఎస్ నియోజకవర్గానికి గద్వాల్లో కొంత ప్రాంతానికి నీళ్ళనిచ్చే బాధ్యతను భారతీయ జనతా పార్టీ తీసుకుంటుంది 69 అప్పటి ప్రభుత్వం అమలు చేస్తే 69 400 కోట్ల రూపాయలను ఇలా అప్పటి ప్రభుత్వం కేటాయిస్తే కొరంగల్ నారాయణపేట్ మక్తల్లోని ఎత్తిపోతల పథకానికి 1400 కోట్ల రూపాయలు కేటాయిస్తే రాష్ట్ర ముఖ్యమంత్రికి మనసవట్లే 1400 కోట్ల కమిషన్ రాజుకు ముఖ్యమంత్రికి ఎత్తిపోచుడే ముఖ్యం ముఖ్యమంత్రి ఎత్తిపోచుడే అందుకే ముఖ్యమంత్రికి ఎత్తిపోతల పథకం చాలా ఇష్టమన్న ముఖ్యమంత్రికి ఏదో అన్నారు అప్పట్లో పేరుకు పెత్తనమిస్తే నెత్తంత కొరికిందట రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబానికి పెత్తనమిస్తే ఇలా 70,000 కోట్ల ప్రాజెక్ట్ అని చెప్పి పాలమూరు రంగారెడ్డిని ప్రారంభిస్తామని చెప్పి 10% కూడా ఇలా పనులు ప్రారంభించడం కూడా లూటి చేస్తున్న ముఖ్యమంత్రి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అన్న 2018లో రాష్ట్ర ముఖ్యమంత్రి హామీ ఇచ్చిండు ఒక్కొక్క నియోజకవర్గంలో 100,000 ఎకరాలకు సాగునీరు అందిస్తా అని చెప్పి ఈ ముఖ్యమంత్రి మాట ఇచ్చిండు ఇలా వ్యవసాయాన్ని ఏ విధంగా నాశనం చేస్తుండో వ్యవసాయదారులను రైతాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టిండో ఇలా రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క తుగ్లక్ నిర్ణయాల వల్ల తెలంగాణ రైతాంగం అంతా ఇబ్బంది పడుతున్నారు ఒక్కసారి సన్నబోయేమంటాడు ఆయన ఫామ్ హౌస్ లో దొడ్డలు వేస్తాడు
ఒక్కసారి పత్తేయమంటాడు, ఒక్కసారి వరేస్తే ఉరేటాడు. ఆయన ఫామ్ హౌస్ లో మాత్రం వరేస్తాడు. గతంలో ఒక శాసనం గుర్తొస్తుందన్న, కేసీఆర్ లో ఇక్కడ ఒక తుగ్లక్ రాజు ఉండనట, ఓ తుగ్లక్ రాజు ఉండనట. ఆ రాజు ఆ రాజ్యంలో తుగ్లక్ పాలనట. అందరు కూడా రాజు రాజు మమ్మల్ని రైతే మా రాజులు చేయి, నువ్వొక్కని రాజ్యత సరిపోదు, మమ్మల్ని కూడా రాజు చేయాలంటే రాజు సరే సరే మీ అందరిని రాజులు చేస్తా, నేను చెప్పినట్టునండి రైతులనే రాజు చేస్తా, మీ అందరు రాజు చేస్తా అని చెప్పి చెప్పినట. రేపటి నుంచి ఒక సర్కులర్ ఇష్యూ చేసినట, ఒక అరాత పురుగను సర్కులర్ ఇష్యూ చేసినట. రేపటి నుంచి నా రాజ్యంలో, రేపటి నుంచి నా రాజ్యంలో మీకు ఇబ్బందులు ఉండవు. ఇప్పటి నుంచి పండించే పంటలో, పండించే పంటలో మీరు నాకు పన్నులు కట్టాల్సిన అవసరం లేదు. పండించిన పంటలో కోతకు వచ్చినాక పైదంతా నాకు, కిందిదంతా మీకు అన్నట. పంట కోతకు వచ్చింది, అందరూ వరేసిర్రు. వరేసక రాజు ఆదేశాలు, రాజు ఆదేశాలైన పాలాభిషేకాలు చేశాడు. ఇప్పుడు కూడా కేసీఆర్ పాలాభిషేకాలు చేస్తున్నారు. రాజుకు పాలాభిషేకాలు చేసిరట, చేసాక పంట చేతికి వచ్చిందట. చేతికి రానే రాజు వచ్చి పైన పైన వడ్లన్నీ రాజు తీసుకుపోయినట. లాస్ట్కు రైతులకు మిగిలింది గడ్డి మిగిలిందట. మళ్ళా రైతులు వినట, రాజుగారు రాజుగారు నువ్వు మమ్మల్ని రాజులు చేస్తాను, భికారిగాలను చేస్తావు, ఈ గడ్డి ఏంది, ఈ వడ్లేంది, మాకు వడ్డీక నువ్వేం తీసుకుంటావు, ఈసారి పైది నీకు కిందిది మాకు, కిందిది నీకు పైది మాకు వాళ్ళని చెప్పి రైతులు ఉన్నారట. సరే అని చెప్పి రాజుగారు చెప్పినట. మళ్ళా ఎస్ మళ్ళొక సర్కులర్ ఇచ్చినట, రేపటి నుంచి ఇవి వచ్చే పంటలో ఈ రైతులందరూ కూడా, నా రాజ్యంలో ప్రజలందరూ కూడా నేను క్షేమంగా ఉండండి, ఇప్పటి నుంచి పైది నాకు, పైది మీకు, కిందిది నాకు అని చెప్పినట. మళ్ళొక సర్కులర్ ఇచ్చినట, పండించేటట్టు ఏం పండియాలంటే ఆలుగడ్డలు, ఎల్లిగడ్డలు, వడ్లు, పల్లీలు, ఇటువంటి అన్ని భూమిలో వండేటి అన్ని పండి అని చెప్పి సర్కులర్ ఇచ్చినట. రైతులకు అర్థం కాలే, అరే మా రాజు కింద వండినవి మాకు ఆయన కట్టున్నాడు, పైనకు వచ్చేటి ఆయన కట్టున్నాడు అని చెప్పి మళ్ళా వచ్చేసరికి కింది అన్ని రాజు తీసుకుపోయినట, పైది గడ్డి మాత్రం ఇలా పేదోళ్ళకు పిల్లట. ఇటువంటి తుగ్లక్ నిర్ణయాలతో, ఆ రోజు తుగ్లక్ నిర్ణయాలు ఏ విధంగా తీసుకున్నాడో, ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా తుగ్లక్ నిర్ణయాలతో ఈ తెలంగాణ రైతాంగాన్ని ఇబ్బంది పడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి.